श्री दत्तात्रेय गुरुभ्यो नमः। श्री महाविष्णु भक्तुडैन मेल्पतूर् नारायण भट्टाद्रि रासिन महाग्रंथमु श्रीमन्नारायणीयम्। नारायण भट्टाद्रि गुरुवायूरुलोनि श्री महाविष्णुवुनि तन अनारोग्यानि तग्गिंचमनि प्रार्थिस्तू ई ग्रंथान्नि रासि स्वामिकि समर्पिंचारु। इंदुलो 100 दशकालु उंटायि। 100వ दशकं रायडं पूर्ति अय्येटप्पटिकि శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో నారాయణ భట్టాద్రికి సంపూర్ణమైన ఆరోగ్యము, శ్రీ మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యము లభించాయి। శ్రీ మహావిష్ణువే స్వయంగా భాగవత పురాణ సారాంశమంతా శ్రీమన్ నారాయణీయంగా రాయించారని చెబుతారు। అప్పటి నుండి శారీరక మానసిక అనారోగ్యంతో బాధపడే భక్తులు శ్రీమన్ నారాయణీయం పారాయణ చేసి ఆరోగ్యాన్ని పొందుతున్నారు। కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు కూడా క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడే తన భక్తులతో నారాయణీయంలోని 8వ దశకం 13వ శ్లోకాన్ని పారాయణ చేయించి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు। నారాయణీయం మొత్తం పారాయణ చేయలేని వారు ఈ శ్లోకాన్ని పారాయణ చేయవచ్చు। ఈ రోజుకు ఎంతో మంది భక్తులు ఈ శ్లోక పారాయణ వల్ల ఆరోగ్యాన్ని పొందుతున్నారు। శ్లోకము అస్మిన్ పరాత్మన్ నన్ను పాద్మ కల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోనిహి అనంత భూమా మమ రోగ రాసిం నిరుంది వాతాలయ వాస విష్ణు। అస్మిన్ పరాత్మన్ నను పద్మ కల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోనిహి అనంత భూమా మమ రోగ రాసిం నిరుంది వాతాలయ వాస విష్ణు। అస్మిన్ పరాత్మన్ నను పద్మ కల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోనిహి అనంత భూమా మమ రోగ రాసిం నిరుంది వాతాలయ వాస విష్ణు। శ్రీ మహాస్వామి వారు సూచించిన పారాయణ విధానం ఈ శ్లోకాన్ని రోజు 18 సార్లు 41 రోజులు విధిగా పారాయణ చేయాలి। అందువల్ల సంపూర్ణమైన ఆరోగ్యము సిద్ధిస్తుంది। శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః।